చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది నిజంగా వాస్తవ పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చాలా అంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి పరిణామాలకు దెబ్బతీస్తున్నాయి వాస్తవ విషయాలని ఎందుకు పెడదారిన పెడుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలను కూడా ఆ తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తా దానిలో భాగంగా మొదటగా కూడా నేను ఈ రోజు పెట్టిన తమ్ము కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం కవితను అరెస్టు చేస్తే ఏం జరగబోతుంది తెలంగాణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఆ పరిణామాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించిన అంశమే ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది ఎందుకు మారింది అనే విషయానికి సంబంధించి కూడా మీతో పంచుకోబోతున్నా దానికి సంబంధించి ఒకసారి చూద్దాం కవి కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం ఇటీవల పార్టీ సీనియర్లతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీకి ఎదురయ్యే పరిస్థితులపై డిస్కషన్ అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ లీగల్ ఫైట్ మార్గాలపైన సుదీర్ఘ మంతనాలు మరోవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కవిత కామెంట్స్ అరెస్టే జరిగితే కక్ష సాధింపు పేరుతో డిఫెండ్లు ఆ చేసుకునే ప్లాన్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి అసలు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రగతి భవనంలో నిర్వహించిన ఎమర్జెన్సీ మీటింగ్ పై చర్చలు మొదలయ్యాయి ఇదే అంశాన్ని నేను చాలా కొన్ని ఎన్ని ఎన్ని నాలుగు రోజులుగా చెప్తున్నా ముఖ్యమంత్రి అత్యవసర భేటీ జరుగుతుంది ఆ భేటీకి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి ఆ భేటీలో అనేక అంశాలకు ఆంతర్యం ఉంటుంది ఆ అంశాలకు సంబంధించి కూడా ఎందుకు చెప్పబోతున్నా అంటే లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్లో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆ దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ నాయర్ శరత్ చంద్రారెడ్డి అభిషేక్ భూవెన్పల్లి బుచ్చిబాబు ఆడిటర్కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి ఏం చేసిర్రు అనేది తెలంగాణ సమాజానికి ఎప్పుడో తెలిసిన విషయం దాంట్లో మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా కవితకు సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జరి జరిగిన లాభాదేవీల అంశాలకు సంబంధించి కూడా మనందరికీ తెలిసిందే ఆ కవితను అరెస్టు చేస్తే ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశానికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న అభిషేక్ శరత్ గోరుంట్ల అరెస్టు చేశాయి ఇక సమీప భవిష్యత్తులో కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దామనే విషయంపై ఈ మీటింగ్ లో చర్చించినట్లుగా టాక్ లీగల్ గా ఫైట్ చేస్తూనే పొలిటికల్ గా ఎలా ఎదుర్కోవాలనే ప్లాన్ పై డిస్కషన్ చేసినట్లు సమాచారం మరోవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత నేషనల్ ఇష్యూస్ పైన విమర్శల జోరు పెంచారు ఒకవేళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే కేంద్రాన్ని విమర్శించినందుకే కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేశారని ప్రచారం చేసుకోవాలని కవిత భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అనేది చర్చనీయాంశంగా మారింది అయితే కవితను అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం దీన్ని కూడా చూద్దాం ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయ అంశంగా మారింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇటీవల పార్టీ సీనియర్లతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఇక లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీకి ఎదురయ్యే పరిణామాలపై డిస్కషన్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చూసాం మూడు రోజుల క్రితం ప్రగతి భవనంలో పలువురు మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీపై రాష్ట్రంలో చర్చలు ఊపందుకున్నాయి పార్టీ వర్గాలలో ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎంపీ దామోదర్ రావు తదితరులతో జరిగిన ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో ఎక్కువ సమయం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపైనే చర్చించినట్లుగా తెలుస్తుంది సిబిఐ ఈడీ సంస్థలు దర్యాప్తు వేగాన్ని పెంచడంతో ఎప్పటికైనా కవితను విచారణ పేరుతో వేధించే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తున్నది ఈ విషయంపైనే ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరిగినట్లుగా సమాచారం మంత్రులు ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్ను విరమించుకుని అత్యవసర మీటింగ్లకు హాజరు కావడంపై పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా కవితను విచారణకు పిలిపించి వేధిస్తున్నా ఉద్దేశపూర్వకంగా ఆమెను అరెస్ట్ చేసిన ఆ ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉండనుంది పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది రానున్న ఎన్నికలలో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది తదితర విషయాలపై విస్తృతంగా చర్చ జరగ జరగ చర్చ జరిచి జరిగింది వీళ్ళు ఏంటంటే విస్తృతంగా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే లీగల్గా ఎలా ఫైట్ చేయాలి రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి ఫ్యామిలీతో పాటు రాజకీయ కుటుంబ సభ్యులపై పడే ప్రభావాన్ని తదితరులపై ఆ అంశాలపైన కూడా వీళ్ళు డిస్కస్ చేసినట్లుగా సమాచారం అయితే బీజేపీని ఢీకొనడం ఎలా పొలిటికల్గా కేంద్రంలోని బీజేపీని ఢీకొనాలంటే విషయం పైన పగెడ్బందీ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం పైన చర్చ జరిగినట్లుగా సమాచారం లిక్కర్ కేసులో ప్రధానంగా జరుగుతున్న దర్యాప్తు కోర్టుకు సమర్పించిన షార్ట్షీట్లు షీట్లు అందులోనే సిబిఐ ఈడీ లేవనెత్తిన అంశాలు నిందితుల మోపిన అభియోగాలు తదితరుల అన్నింటిపైన పార్టీ నేతలపై ఇప్పటికే గుబులు మొదలైంది కవితను సిబిఐ ఒక్క సాక్షిగా గత ఏడాది డిసెంబర్ పదకొండున ప్రశ్నించడం సంచలనంగా మారింది అది ముగిసిన వెంటనే సిఆర్పి లోని సెక్షన్ వన్ నైన్ వన్ ఆ ప్రకారం మరో నోటీసులు కూడా జారీ చేయడం దారి తీసింది ఆ తర్వాత వచ్చిన ఛార్జ్షీట్ లో కవిత పేర్ను ఆ సిబిఐ ఈడీ పదే పదే ప్రస్తావించడం మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఆరోపించడం ఆ కిక్ బ్యాక్ ల పేరుతో ముడుపులను ఇవ్వడం వైన్ షాప్లకు లైసెన్సులు పొంది లాభాలు ఆర్జించడం పాలసీ రూపకల్పనలోనే కవితతో పలువురు చర్చలు జరపడం ఇలా అన్నింటిలోనూ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న అనుమానాలు కూడా బలపరిచినట్లయింది ఇప్పటికే కవితకు సన్నిహితంగా ఉన్న భువినపల్లి అభిషేక్ చరత్చంద్రారెడ్డి కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు తదితరులను ఇప్పటికే అరెస్టు చేయడంతో దర్యాప్తు సంస్థల నుంచి కవితకు అలాంటి ముప్పు ఉంటుందని గులాబీ పార్టీలో గుసగుసలు చాలా కరంగా వినిపిస్తున్నాయి సమీప భవిష్యత్తులో ఈ స్కామ్ దర్యాప్తు ఏ టన్ను తీసుకుంటుందో అది కవిత వరకు ఎలా వస్తుందో అరెస్టు లాంటి పరిణామాలు ఎదురైతే దాని ప్రభావం కుటుంబం పైన పార్టీ పైన ఎన్నికల పైన ఎలా పడుతుందో అనే గుహులు ప్రస్తుతం కేసీఆర్ స్థాయిలోనూ మొదలైనట్లుగా సీనియర్ నేతల ద్వారా తెలిసింది ఊహించినట్టుగా అలాంటి పరిస్థితులు ఎదురైతే ఒకవైపు లీగల్ గా ఫైట్ చేయడానికి ఉన్న మార్గాలతో పాటు పొలిటికల్గా ఎదుర్కొనే వ్యూహం గురించి కూడా ఎమర్జెన్సీ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది అంటూ కూడా మనం చూడొచ్చు అందుకే కేంద్రం టార్గెట్ గా ఇలాంటి పరిణామాలు జరుగుతుందని కవిత ముందుగానే పసిగట్టినారు కొన్ని వారాలకు జాతీయ అంశాలనే ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్టీ ఇక బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఆదాని విషయంలో హిడెన్ బర్గ్ రిపోర్టు బడ్జెట్ లో సంక్షేమానికి తగిన ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ బొగ్గు బ్లాక్ల వేలం ఇక థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొక్కు ఇక ప్రత్యర్థి పార్టీల పైన దర్యాప్తుకు సంబంధించి ఆ ఉసిగొల్పడం ఇలాంటివన్నింటినీ కవిత జాతీయ మీడియాలో ప్రస్తావిస్తున్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు తగ్గించి పేదల పొట్ట కొట్టడం లాంటి వాటిని హైలైట్ చేస్తున్నారు ఇక చెన్నై ముంబై నగరాలలో జాతీయ మీడియా సంస్థ నిర్వహించే సదస్సులు ప్రత్యేక ఇంటర్వ్యూలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ పెడుతున్నారు ఇలాంటివన్నీ ప్రస్తావిస్తున్నందునే సిబిఐ ఈడీ లాంటి సంస్థల ద్వారా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడి లిక్కర్ స్కామ్ లో వేధిస్తున్నారని ముందుగానే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఇంత రాస్కచ్చల్లు కవిత గురించి ఎందుకు రాస్కచ్చల్లి అనేది చూసింది కదా కవిత 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 ఏం కవిత ఏం కవిత ఎక్కడి కవిత ఏంది కవిత అనేది ఇప్పుడు చెప్తా ఇది ప్రగతి భవన్ ఆ ఫోటో వీళ్ళు కల్వకుంట్ల కవిత కాదు కవిత నాట్ కల్వకుంట్ల తెలంగాణలో ఒక ఆచారం ఉంది నా ఇంటి నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే వాళ్ళ ఇంటి పేరు మారుతుంది అది అక్షరాల సత్యం ఎవరు నమ్మినా నమ్మం ఎమ్మెల్సీ కవిత ఓకేనా నేను పెట్టిన పేరు ఏంటి ఎమ్మెల్సీ కవిత ఈ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేద్దామా లేదా అనేది ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎందుకు భయపడతాండయా లిక్కర్ స్కామ్లో బలమైన ఆరోపణలు ఉండడం సిబిఐ కానీ ఈడీ కానీ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ కానీ ఈ రెండు సంస్థలలో చాలా షార్ట్షీట్లో పేరు ఉంచడం తర్వాత వన్ నైన్టీ వన్ సిఆర్పి సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడం సిబిఐ ఒకరోజు విచారణ తర్వాత లీగల్ నోటీసులు ఇవ్వడం మూడోది ఏంటంటే ఆ పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఆ పాలసీల ద్వారా లిక్కర్ పాలసీల ద్వారా లాభాలను ఆర్జించడం ఇక కిక్ బ్యాంక్ ద్వారా అంటే డొల్ల కంపెనీల పేరుతోని దాంట్లో పెట్టుబడులు పెట్టడం ఇంకొక అంశం ఏంటంటే ఫోన్లు ధ్వంసం చేయడం కోట్ల విలువ చేసే ఫోన్లతో పాటు సిమ్లను కూడా దాదాపుగా చాలా ఫోన్లను కూడా మార్చడం అనేక మీటింగ్లకు నేరుగా మాట్లాడడం దాంతోపాటు ఫేస్ టైమ్ కాల్స్ తో ఆ లి లిక్కర్ పాలసీ తయారు రూపొందుతున్న తరుణంలో అక్కడి బాధితులతో మాట్లాడడం ఇలా రకరకాలుగా కూడా కవితపై ఆరోపణలు వచ్చిన పరిస్థితి తెలంగాణ సమాజం యావత్తు భారతదేశానికి కూడా తెలుసు దీని మీద ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ జరుపుతున్న దర్యాప్తులలో కవితను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చనే సంకేతాలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి అంది ఇవాటికి తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుంచి కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మైనస్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా డైలమాల పడేయాలి ఒకవేళ కవితను అరెస్టు చేస్తే రాజకీయంగా ఇది కక్ష సాధింపు చర్య చేస్తు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నాం అన్ని రాజకీయ అన్ని రాష్ట్రాలలో కూడా రాజకీయ పార్టీగా స్థాపించాం అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని ఆదిలోనే తుంచేయడానికి నా బిడ్డను ఈ విధంగా అరెస్టు చేశారనేది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నా బిడ్డను భారతీయ జనతా పార్టీకి రమ్మని ఏక్నాథ్ షిండే రూపంలో బలవంతం పెడితే లేదు లేదు నేను రాను అని చెప్పినందుకు ఆ కారణాల చేత ఇలా మానసిక ఒత్తిడి చేస్తున్నారు అని కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పే రెండో ఆరోపణ మూడోది ఏంటంటే అరెస్టు చేస్తే లీగల్ గా ఎలా ఫైట్ చేయాలి ఎందుకంటే భారతదేశంలో అత్యంత విశ్వాసమైనది న్యాయ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులు అందరూ మరి కరెక్టే ఉన్నారా అంటే అంటే మన కేసులు వాదించేటోళ్ళు అటువైపు ఇటువైపు బ్యాగులు వెళ్తే ఏది జరుగుతుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే భూసేకరణ కింద జరిగిన ఆ భూసేకరణ ఎపిసోడ్లో నేను డైరెక్ట్గా లైవ్లో చూసిన ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఇచ్చిన ప్రస వాళ్ళు మాట్లాడే మాటలు చూసి రోమాలన్నీ నిక్కబుడుస్తున్నాయి నిజంగా న్యాయ వ్యవస్థలో ఇట్లా చేస్తారా మళ్ళీ తెలియవరావరా కోర్టులో వాదించే వాదనలు ఏ లేదు సెక్షన్ ఈ విధంగా ఉంటుంది ఈ సెక్షన్లో ఇలా ఉంటుంది మనం అందుకే ఎట్లా అని అందుకంటే నేరుగా నేను ఫేస్ చేసిన అక్కడ జరిగిన సమయం సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కవితను పూర్తి స్థాయిలో కూడా లీగల్ గా కూడా ఏ విధంగా ఫైట్ చేయాలి అనేది మరో అంశం ఇక పార్టీలో అంతర్గత చర్చ ఏంటంటే పిఆర్ఎస్ పార్టీలో ఏం చేసే ఎమర్జెన్సీ సమావేశం పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఆ ఎమర్జెన్సీ సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రాకుండా కేవలం హరీష్ రావు కానీ లేకపోతే దామోదర్ రావు కానీ ఇతరత్ర ఎమర్జెన్సీగా పిలిపించిన నేతలతో మాత్రమే సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేస్తే మనం ఏం చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి లీగల్ గా ఎట్లా పోవాలి దాంతో పాటు లీగల్ గా పోతాం ఓకే ఆ లీగల్ గా పోయినప్పుడు కూడా వాళ్ళ బిడ్డని ఎట్లా కాపాడుకోవాలి కవితను అరెస్ట్ చేయకుండా ఏ విధంగా చూసుకోవాలనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే పదే ఎమర్జెన్సీ మీటింగ్లు పెడుతున్నాం ఒకవేళ అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఎందుకంటే రానున్నది అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఆ అసెంబ్లీ ఎన్నికలలో మనం ఎలా ఎదుర్కోవాలనేదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నది కాబట్టి ఆ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు మాత్రం ఫీడ్ తప్పుగా మాత్రం ఆ తర్వాత మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కవిత అరెస్టును ముందుగానే మనం రచ్చ చేయాలి ఒక ప్లాన్ ప్రకారమే మనం ముందుకెళ్లాలి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ ఎవరైతే ఆడిటర్ గౌరవ బుచ్చిబాబు ఉన్నాడో బుచ్చిబాబు నుండి కూడా దినేష్ అరోరా ఆల్రెడీ అప్రూవర్ గా మారిపోవడం మన అందరికీ తెలుసు ఆ తర్వాత కూడా బుచ్చిబాబు కూడా అనేక కీలక సమాచారాన్ని కూడా చేరవేసిండు అనేది ప్రధానం ఇప్పుడు ప్రగతి భవన్లో జరుగుతున్న రత్స ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు ముందస్తు ఎన్నికలో లేకపోతే ఇతరత్ర ఏది సచివాలయ ప్రారంభోత్సవం బీఆర్ఎస్ పార్టీల మీటింగు లేకపోతే మహారాష్ట్ర నాందేడ్ అయిపోయింది తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి అనే అంశాలు ఇలాంటివేవీ కాదు ఇప్పుడు జరుగుతున్నది ప్రగతి భవన్లో ఒకటే ఒక చర్చ కవితను ఏ విధంగా కాపాడుకుందాం సేవ్ కవిత అనే నినాదంతో రాబోతుంది దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కవిత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా జాతీయ మీడియా సంస్థల మీదనే దృష్టి పెట్టింది అక్కడ ఏది జరిగినా కూడా కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను టార్గెట్ చేస్తూ జాతీయ మీడియా అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ వస్తున్నది ఎందుకు అంటే తనను అరెస్ట్ చేస్తారనే సంకేతం తనకు కూడా అర్థమైంది కనుక సో కవితను అరెస్ట్ చేస్తే మనం ఎట్ల ముందుకెళ్ళాలి కవిత విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే రాజకీయ పార్టీకి ఎట్లా ఎదుర్కోవాలి దాంతోపాటు ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇంకొకటి ఏంటంటే జాతీయ మీడియాలో చాలా అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి కదా అనేక అంశాలు ఆదానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కేవలం లిక్కర్ కి సంబంధించిన ఎపిసోడే ఎందుకు చర్యలు తీసుకుంటాను అనేది ఈ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది సో రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే తారాస్థాయికి కనుక చేరితే ఈ తారాస్థాయికి చేరితే కవితను ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలనేది ఇంకొకటి ఇప్పుడు భారత జాగృతిని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వాటన్నింటిని కూడా భారత జాగృతిని పూర్తి స్థాయిలో ఒక్కసారి మరొక్కసారి వాళ్ళను ఒకసారి యాక్టివ్ చేస్తారు ఎందుకంటే గతంలో కూడా చేసారు ఇక్కడ ఆ తెలంగాణ ఆడబిడ్డ బాధపడితే కండ్లల్లో నుండి నీళ్లు రావు నిప్పు కనికలు దునుకుతాయని చెప్పారు మరి ఇప్పుడు ప్రీతి విషయంలో ఏం న్యాయం జరుగుతుంది ప్రీతి వల్ల చెల్లె నేను ఎంత బాధతో మాట్లాడుతుంది గవర్నర్ ఏ విధంగా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేస్తాను అరే అన్నీ జరిగినవి భయ అయిపోయినాక ఏం మాట్లాడతారు అనేది కూడా మాట్లాడు ఆ అంశాన్ని గురించి కూడా మనం మాట్లాడదు ఇది కవితకు సంబంధించిన ఎపిసోడ్ సో ఓవరాల్గా ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం ఇక టీఎస్ఎంసెడ్ షెడ్యూల్ రిలీజ్ ఈ నెల ఇరవై ఎనిమిది నోటిఫికేషన్ మార్చి మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ముప్పై నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ మే పదిహేను మే ఏడు నుంచి పరీక్షలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా బ్యానర్ ఐటమ్ ఐలెట్ చేసింది ఇక పొత్తులపై మమత కేసీఆర్ తో చర్చిస్తాం సమస్యలు పరిష్కరించుకుంటాం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ వీరప్ప ఛత్తీస్గఢ్ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయిలెట్ చేసింది ఏంటి అంటే ఇక్కడ పొత్తుల మీద కేసీఆర్ తో ఏ విధంగా చర్చిస్తారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని గనక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర ప్రధాన మంత్రిగా చేసి నరేంద్ర మోడీని గద్దె ప్రయత్నంలో భాగంగా ఇటు మమతను కానీ లేకపోతే కేసీఆర్ని కానీ సంప్రదిస్తే ఏ విధంగా ఉంటుంది ఒక చర్చనీయాంశం తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతతో చాలా సీట్లు కోల్పోతాం అనేది ఆల్రెడీ కేసీఆర్కు సంబంధించి ఒక వ్యక్తిగత సర్వే పూర్తయింది మరొక సర్వే కూడా పూర్తిగానున్నది ఆ సర్వే పూర్తయిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయాలు తీసుకుంటాడు అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు కూడా ఆ తీసుకోడు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పొత్తులపైన మమత కేసీఆర్తోనే ఎందుకు చర్చిస్తారంటే ఆప్ దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక మూడు నాలుగు పార్టీలు మినహా అన్ని పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నది ముందుకెళ్లే అయితే జరుగుతుంది సో ఓవరాల్ గా నిన్న కీలక వ్యాఖ్యలు అయితే చేసిర్రు అనుకోవచ్చు ఇక మరో అంశం ఏంటంటే వచ్చే నెల పన్నెండున రాష్ట్రానికి అమిత్ షా పార్లమెంటరీ ప్రవాస యోజన ప్రోగ్రామ్ కు హాజరు పార్టీ కార్యక్రమ పార్టీ కార్యక్రమాలలోనూ పాల్గొనే ఛాన్స్ కేంద్ర మంత్రి సమక్షంలో ముఖ్య నేతల చేరిక అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇన్నాళ్ళు ఎట్లుండే భారతీయ జనతా పార్టీ జుజు అని ఇట్లా రాకెట్ లెక్కలు వేసింది ఇప్పుడు ఎక్కడ మలపాతాలని పోయింది అది కేసీఆర్ స్ట్రాటజీ కేసీఆర్ అనుకుంటే ఏదైనా జరుగుతుంది సో వచ్చే నెల పన్నెండున అమిత్ షా మాత్రం తెలంగాణకు రానున్నారట ఏం జరుగుతుంది చూద్దాం ఇక లైఫ్ సైన్స్ హబ్గా హైదరాబాద్ ఔషధ ఎగుమతులలో తెలంగాణ నుంచే అధికం ఎనిమిది వందలకు పైగా ఫార్మా బయోటెక్ కంపెనీలు మంత్రి కేటీఆర్ వెల్లడి బయో ఏషియా సదస్సు ప్రారంభం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ లైఫ్ సైన్స్ హబ్ గా హైదరాబాద్ నిన్న కేటీఆర్ నడుచుకుంటూ పోయి కోటేసుకుంటూ పోతుంటే ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ చేసిండే ఇది ముఖ్యమంత్రి ఇది ఐటీ మంత్రి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హైలైట్ చేసింది తెలంగాణ సమాచారం ఖాళీ ముగిసిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యుల పదవీకాలం నవంబర్ లో చీఫ్ కమిషనర్ ఇక తాజాగా ఐదుగురు సభ్యులు కొత్త బాడీ కోసం వెలువడని ప్రకటన ఇన్ఛార్జీల బాధ్యతలు ఇవ్వని సర్కార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి తెలంగాణ సమాచారం ఆర్టీఐ మూసిన ఇన్ఫర్మేషన్ ఏంది అనేది సభ్యుల పదవీ కాలం అయితే మూసిందట మరి ఖాళీగా ఉన్నది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇక ఇదేం లెక్క సీఎం రిలీఫ్ ఫండ్ సహాయంతో సర్కార్ వివక్ష గజ్వల్ సిద్దిపేట సిర్సిలకే ఇంపార్టెన్స్ ఆ సిగ్మెంట్లలో అప్లికేషన్ల బిల్లులలో డెబ్బై శాతం వరకు చెల్లింపులు ఇక మిగతా నియోజకవర్గాల వారికి బిల్లులలో ముప్పై శాతం మాత్రమే మంజూరు అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పేదలకు అందే సాయంలోనూ సర్కార్ వివక్ష చూపుతున్నది మూడు నియోజకవర్గాల ప్రజలను ఒకలా మిగతా రాష్ట్ర ప్రజలను మరోలా చూస్తున్నది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సహాయమే ఇందుకు ఉదాహరణ గజ్వల్ సిద్దిపేట సిరిసిల్ల నుంచి వస్తున్న అప్లికేషన్లకి ప్రయారిటీ ఇస్తూ వారికి హాస్పిటల్ బిల్లులలో డెబ్బై శాతం మంజూరు చేస్తున్నారు మిగతా సెగ్మెంట్ల నుండి వచ్చే దరఖాస్తుల బిల్లులలో ముప్పై శాతాన్ని మించి ఇవ్వడం లేదనేది సమాచారం దీని ప్రభావం వచ్చే ఎన్నికలపైన పడే ఛాన్స్ ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు ఆందోళన కాదు అలా అసలు ధర్నా చేయాలి లెక్క ప్రకారం అయితే ఎందుకు నేను చెప్తున్నా అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి వాళ్ళ కొడుకుది ఏ నియోజకవర్గం సిరిసిల్ అల్లుంది ఏ నియోజకవర్గం సిద్దిపేట మరి ఈయనదే నియోజకవర్గం గజ్వేల్ తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలున్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాదు వీళ్ళ లెక్కల మూడు నియోజకవర్గం మూడు నియోజకవర్గాలే మూడు జిల్లాలే మూడు గ్రామాలే మూడు అన్నట్టే ఉంటాయి కాడ ఎందుకంటే గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల తప్ప ఏం కనబడదు నిజంగా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు వాళ్ళు కూడా గదే చెప్తారు డెబ్బై శాతం మాకు వస్తుందన్న మీకేందుకు ముప్పై శాతం అంటే అదేదో మేము అడగరాదురా అడగరాదరాబాయి మాకేం తెలుసా అని నేను అన్న ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పరిపాలన ఏంటంటే ఎవరిది ఎక్కువ పై చేయి ఉంటే వాళ్ళే చేస్తున్న పరిస్థితి ఇగో గిట్లున్నది ఇక ఎమ్మెల్యేలలో ఇతర నియోజకవర్గాలలో పంచాయతీ కదమ్మంటే కదా మీరు చూడు ఆడ అలా సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ లేకపోతే సిద్దిపేట కానీ అప్లికేషన్లు పది వాళ్ళ ఉండి మీ మీ యొక్క వెయ్యి అప్లికేషన్లు పోయినా ఫస్ట్ మీ అన్ని పక్క పెట్టి అవే చూస్తారు ఇది ఏ ఫార్మెట్లోనైనా చూసుకోరు ఇదే జరుగుతుంది ప్రధానంగా తెలంగాణలో ఇక సైఫ్ ను తీసుకెళ్తున్న పోలీసులు సైఫ్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అరెస్ట్ చేసిన అమ్మకొండ పోలీసులు ఖమ్మం జైలుకు తరలింపు ప్రీతిని ఆ సైఫ్ టార్గెట్ చేశారు నాలుగు నెలలుగా వేధింపులు గ్రూపులలో అవమానకరమైన పోస్టులు వివరాలు వెల్లడించిన వరంగల్ స్థితి రంగనాథ్ ఇక ముమ్మాటికి లవ్ జిహాదే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రీతి ఘటనపై ఎన్ లో కేసు నమోదు చేసిన జడ్సన్ బక్క జడ్సన్ అని మన ఆఫీస్ లో కొడు ఇక ఈ అంశానికి సంబంధించి చాలా రచ్చున్నది ఇదంతా మంచి ఎపిసోడ్ ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ అయితే ఈ వార్తలు అయిపోయి ముప్పై ఆరు గంటలలో పదిహే పదిహేను వేల ఫిర్యాదులు వీధి కుక్కలపై కంప్లైంట్స్ స్వీకరించిన బలి అధికారులు రోజుకు మూడు వందలకు దరఖాస్తులకు మూ రోజుకు మూడు వందల దరఖాస్తులకు మాత్రమే పర్మిషన్ పరిష్కారం మ్యాన్ పవర్ మిషనరీ కొరత అంటూ సాకులు గత గతంలో డైలీ ఇరవై నుంచి ముప్పై ఫిర్యాదులు అంబర్పేట ఘటన తర్వాత పెరిగిన కంప్లైంట్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలెడ్స్ వీళ్ళు ఎన్ని కోట్లో తిన్నారు కాదు పద్దెనిమిది కోట్లో ఏమో తిన్నారు ఎనిమిది కోట్ల పద్దెనిమిది కోట్లో తిన్నారు వీళ్ళు ఆ పైసలు ఉన్నాయి కదా మరి ఎందుకు లేవు ఏం లేదు మన చెప్పిరు కదా ఆర్జీవి నువ్వు దేవుడు స్వామి ఆర్జీవీ సెట్లు ఉన్నాయి ఒక ఐదు వేల కుక్కలను ఒక రూమ్లో దోరిన మేయర్ను దోరిన ఆ తర్వాత మనం మాట్లాడదామని ఏదో మాట్లాడినా కేటీఆర్కి విజ్ఞప్తి చేసి నాకు శాఖలు నిజంగా ఆర్జీవీ అప్పుడప్పుడు నువ్వు తోపా ఎందుకంటే మన మేయర్ ఏమని చెప్పింది కుక్కలకు మాంసం లేక వల్లనే పీకదిన్నాయి ఏం మేయర్ని ఎన్నుకున్నారు నాయన మీరు ఏందో ఏం కథను ఎట్లెన్నుకున్నారు ఏం కథను ఆమె మేయర్ని ఎట్లా పెట్టిలో ఇప్పుడు అర్థం ఇప్పుడు ఆయన అర్థమైందా డమ్మీ పర్సన్స్ మేయర్గా డమ్మీ పర్సన్స్ మంత్రిగా డమ్మీ పర్సన్ మినిస్టర్గా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్యం ఎట్లా నడుస్తుంది అని ఇప్పుడైనా అర్థం చేసుకోరు మీరు ఏప్రిల్ పద్నాలుగున సెక్రటరియేట్ ఓపెనింగ్ అమరవీరుల స్థూపం సైతం ప్రారంభం అదే రోజు బిఆర్ఎస్ భారీ వైరస్ భారీ సభ పలు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపనున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఆ ప్లాన్ అంటూ కూడా చెప్తున్నారు కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు సెక్రటరియట్ పనులను కానీ వేముల ప్రశాంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేస్తున్నారు కదా మొన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోవాలి ఒక ఒక కమిటీని ఎందుకు వేయాలి ఎవరి మీద శిక్షలు తీసుకున్నారు మాక్ డ్రిల్ అయితే ఎందుకు మీరు చెప్పడం లేదు దాంతో పాటుగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పిరు కదా దానికి సంబంధించి ఎందుకు చేయట్లేదు ఇప్పటివరకు ఏమున్నది దాని ఆంతర్యం ఏంటి అంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి చూడాలి సెక్రటరియేట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే ఆ నిందితులను ఎందుకు శిక్షించలే అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదనేది కూడా చూడాలి ఏప్రిల్ నన్ను సెక్రటరేట్ ఓపెనింగ్ చేసుకో లేకపోతే మల్లచ్చేని పుట్టినరోజు ఓపెనింగ్ చేసుకో లేకపోతే నీ కొడుకో నీ బిడ్డను నీ మనవడం మనవరాల్లో వాళ్ళ పుట్టినరోజులకు ఓపెనింగ్ చేసుకో ఈ మేమేం కాదనం కానీ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన కమిటీ చెప్పు తెలంగాణ ప్రజలకు జనరల్ రేటు పెంచి పెంచేందుకు చైనా తంటాలు కొత్త జంటలకు ముప్పై రోజుల పేడ్ మ్యారేజ్ లీవ్ సీక పలు ప్రా ప్రావిన్సీల నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి జనాభా సంబంధించి చైనాలో ఎక్కువగా ఉన్నదని చెప్తున్నావు కదా ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడే ఆ దేశం బాగుంటది అనేది వాళ్ళకు అర్థమైంది లేట్గా ఇప్పుడు మళ్ళీ అదే పనిచేస్తున్నారు రైట్ మన పత్రిక చూసుకుందాం ప్రజా వెలుగుదైన పత్రిక సంబంధించి తెలంగాణలో లైఫ్ సైన్స్ రంగం మరింత బలోపేతం నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మాణం ఏడేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు బయో ఏషియా ఇరవైఓ సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజుల పాటు అయితే జరగనుంది దీనికి ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శకం అనే నినాదంతో బయో ఏషియా సదస్సు రెండు వేల ఇరవై మూడు నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అయితే నిన్న చెప్పింది మొత్తానికి బయో ఏషియా సంఘం సంబంధించి ఏడేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఆ పెట్టుబడులుగా తీసుకొచ్చి అనేది మరో అంశం ఇక మేఘాలయలో కమల వికాసం తథ్యం ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోం బీజేపీ ప్రచార సభలో ప్రధాని మోదీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హెల్లీ చేసింది ఇక పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో స్థిరత్వం విశ్వాసం వృద్ధికి కృషి జీ ట్వంటీకి ఆదిత్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో మోడీకి బెంగళూరు జీ ట్వంటీ సన్నాహ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ అంటూ కూడా ప్రధానంగా కూడా అంశానికి సంబంధించి అయితే మనం చూసాం ఇక దాంతో పాటుగా మరో అంశం కేసీఆర్ సారథ్యంలోనే సంక్షేమం పశువు బోర్డు పేరుతో అరవింద్ మోసం బీజేపీ నేతలను నిలదీయాల్సిందే గంప అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన అంశం చెప్పిన చెప్పిన కదా మీకు కేటీఆర్ కలవకుండ్ల తారక రామారావు ముఖ్యమంత్రి అని చెప్పి కదా ఏమైంది చెప్పలే చివరికి ఇడికేస్తది కల్వకుంట్ల చంద్రశేఖరరావే దిక్కు చంద్రుడు లేకుంటే వీళ్ళకి పార్టీ ఉండదు నేను చెప్తున్నా కదా ఇప్పుడు అందుకే కేసీఆర్ నినాదం ఎత్తుకున్నారు ఆ నినాదంతోనే పోతారు అది అయినాకనే జరుగుతుంది కేసీఆర్ వచ్చాకనే దేవాలయాలకు వైభవం అవునా ఎవలేనే మంత్రి ఎర్రబెల్దా ఎక్కడ్రావా ఏడున్నదా వైభవం చూపెట్ట బొచ్చడు బొచ్చడు ఆ వేయి స్తంభాలకు కూడా ఏడు దాకా పోయింది చెప్పబోతివి మస్తున్నాయి టెంపుల్ చెప్పాలనుకుంటే ఆ ఫోర్టు వరంగల్ ను ఫస్ట్ ఖర్గేకు సిడబ్ల్యూసీ సభ్యుల నామినేషన్ పవర్ పార్టీ స్ట్రీనింగ్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది కర్ణాటకలో మళ్లీ బీజేపీ విజయం యడ్యూరప్ప భూముల నాయకత్వంలో ముందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ధీమా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక రాష్ట్ర గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆ ప్రమాణ స్వీకారం ఇక రాజ్భవన్ లో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి హాజరైన సీఎం జగన్ చంద్రబాబు మంత్రులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించిన అంశాలు ఇక ఆదాబ్ హైదరాబాద్ హోదాం ఆదాబ్ హైదరాబాద్ కు సంబంధించి ఆజ్ కీ బాత్ గొప్ప రాజకీయ సామాజిక వర్గం ఎప్పటికైనా మధ్యతరగతి నుండే ఉద్భవిస్తుంది ఇది అక్షర సత్యం ఇక అన్నిటికంటే శక్తివంతమైనది డబ్బు కాదు రాజకీయ అధికారం అయితే నాయకులు ఎప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒక మార్గాన్ని దాటేటప్పుడు సమర్థవంతుడు అవుతాడు అదే మార్గం చూపేవాడు నాయకుడు అవుతాడు ఇక్కడ మరో విషయం ఉంది అది వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు ఏమిటంటే రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి లేకపోతే డైపర్లలాగా కంపు కొట్టుకొని పోతారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని హైలైట్ చేసింది మొత్తానికి రాజకీయ నాయకుడిని చిన్నపొరగాల డైపర్లతో పోల్చింది ఇజ్జ తీసేసిండ్రు అయిపోయింది రైతుకు కన్నీరు ఐదు వందల పన్నెండు కిలోల ఉల్లి అమ్మితే ఖర్చులన్నీ పోను రెండు రెండు రూపాయల చెక్క ఉల్లి కోస్తే కళ్ళల్లో నీళ్లు ఇప్పుడు ఉల్లి బండిస్తే కన్నీలు షోలాపూర్ జిల్లాలో విషే హృదయ విధాకర ఘటన రైతులు బతికే రెండు బ్రతికే రోజులు లేవు రైతే రాజు అన్నది అక్షరాలకే పరిమితం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు తాజాగా ఓ రైతన్న ఎన్నో ఆశలు నింపుకొని ఉల్లి సాగు చేయగా తీరా పంట చేతికి అందే సమయానికి ధరలు పడిపోయాయి ఐదు క్వింటాలకు పైగా ఉల్లిపాయలను విక్రయించిన రైతు ఖర్చులన్నీ పొను చేతికి రెండు రూపాయలు వచ్చింది దేశంలో అన్నదాతల దుస్థితికి అర్థం పట్టే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి హైలైట్ చేసింది సూచిది కదా మొత్తానికి రైతు 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 అంటాం కదా అదే పరిస్థితి ఇక కంటోన్మెంట్ ఎన్నికలు షెడ్యూల్ ఖరారు మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు ఓటర్ నమోదు మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు ఏప్రిల్ ఆరు వరకు విత్డ్రాలు ఏప్రిల్ ముప్పై ఎన్నికలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేసుకోవాలి బోర్డు ఆ సీఓ మధుకర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎయిలైట్ చేసింది కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి జరగబోతున్నది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు ఎందుకంటే సాయన్న మరణం తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఏప్రిల్ ఆరు వరకు డ్రాలు ఉంటాయట మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదైన నామినేషన్లు ఏప్రిల్ ముప్పైనా ఎన్నికలు అంటూ కూడా ప్రధాన అంశం మరి వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల బిడ్డకో ఎవరికి ఇత్తర అనేది మనం కూడా వేచి చూడాలి ఎన్నికలు లేనట్టే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు రిజెక్ట్ అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఖాన్ దరఖాస్తు బరిలో మిగిలిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్ ఇక ఎన్నిక లాంఛనమే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరో అంశం ఏంటంటే పరీక్షల సమయం తెలంగాణ ఎంసెట్ కు సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసినాం ఇక కొండగట్టు ఆలయంలో భారీ చోరీ ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారి దొంగతనం అర్ధరాత్రి గుడిలో చెరబడిన నలుగురు దొంగలు వెండి వస్తువులు బంగారు నగల అపహరణ జిల్లాలో మరో మూడు ఆలయాలలో వరుస చోరీలు రంగంలోకి పోలీస్ బృందాలు దర్యాప్తు ముమ్మరం చోరీ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు అంటూ కూడా ప్రధాన సంబంధించి కేసీఆర్ వెండి ఇక్కడ దోపిడీ జరిగింది కేసీఆర్ ఎక్కడ పోతే ఎక్కడ అడుగు పెడితే దరిద్రమే అంటూ మన బండి సంజయ్ అన్న కామెంట్ చేసింది ఆ కామెంట్ కు సంబంధించిన అంశం ఇది ఇక తిరుమలగిరి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ ధాన్యం కొనుగోళ్లలో ఇరవై కోట్ల కుంభకోణం అనే వార్తలపై స్పందించిన స్థానిక జనం ఐకేపీ సెంటర్లలో గోల్మాల్ రైతుల పేరు ఒకరిది డబ్బు మరొకరి అకౌంట్లోకి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి అయితే చేసింది వీళ్ళు రాయబట్టి చాలా రోజులైతుంది ఇరవై కోట్ల కుంభకోణానికి ఒకప్పుడు రాత రాస్తే తెల్లారి అధికారులు ఉలిక్కి పడేది జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునేది పాపం ఇప్పుడు ఆదాబాల్లో ఎన్ని రాసినా కూడా ఎవరు పట్టించుకుంటారు ఇక ట్విట్టర్ టిల్లు నీ అయ్యలేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవు కాటారం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ ఘాటువేఖలు కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లుగా నీ అయ్యలేకపోతే నేను కుక్కలు కూడా దేక బిడ్డ గుర్తుపెట్టుకో అంటాను స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ అధికారి పద్మచారాన్ని నిష్పక్షపాతంగా నివేదిక అందించాలి ఆక్రమణలకు గురైన రోడ్డుకి విముక్తి లభించేనా ఐదు కాలనీల ప్రజలు ఎదురు చూపులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక నిన్న ఒక మంచి పని చేసిండు కానిస్టేబుల్ను అభినందిస్తున్న దృశ్యాన్ని సంబంధించి చూద్దాం ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సు దిగి ఒక్కసారిగా కుప్పగోలిన బాలరాజు అనే యువకుడు సిఆర్పి చేసి ప్రాణం కాపాడిన ఆ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ రంగారెడ్డి జిల్లా ఆరంగహరిలో చౌరస్తాలో ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మీ పరిసరాలలో ఎవరైనా అకస్మాత్తుగా కిందవాడి కళ్ళు తిరిగి పడిపోతే సిఆర్పి చేయరిచారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అదేందో అందరికి గుండెపోట్లు ఎత్తాయి మరి ఈఎంఐలో ఫ్యామిలీ టెన్షన్లో జీతాలు లేకనో ఆర్థిక ఇబ్బందు టెన్షన్లో ఏందో తిండో ఏదో కాలవడుతుంది కానీ మొత్తానికి అయితే ఇట్లా జరుగుతున్నాయి రైట్ ఇక వెలుగుదినపత్రిక ఆ బయో ఏషియా సదస్సు షురు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా వీళ్ళు హైలైట్ ఇక మరో అంశం ఏంటంటే ఇది ప్రీతి ఆత్మహత్య యత్నానికి కారణం సైఫ్ వేధింపులే బాసిజన్ చూపాడు ఆనంద్ చాట్ లో కాల్ లిస్ట్లలో ఆధారాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలే కారణం అనేది నిజమే కాదని వెల్లడి సైఫ్ అరెస్ట్ ఖమ్మం జైలుకు తరలింపు అత్యంత క్రిటికల్ గా ప్రీతి హెల్త్ కండిషన్ రాత్రి నిమ్స్ లో ప్రీతి పేరెంట్స్ కు మంత్రి హరీష్ రావు పర్యటన పరామర్శ అంటూ కూడా చూడొచ్చు ప్రీతి కళ్ళు తెరిచి చూడగలుగుతున్నది మంత్రి సత్యవతి మంత్రి అబద్దం చెప్తున్నారు ప్రీతి తండ్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి బండి సంజయ్ ప్రీతి ఘటనకు సంబంధించి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ చెల్లె మాట్లాడుతా అంటే ఇప్పుడు కవిత చెప్పింది కళ్ళలకి వెళ్ళి నీళ్ళు కాదు నిప్పులొత్తాయని అది కనబడ్డది నాకు జరగరా జరగాల్సిందంతా జరిగింది ఎన్కౌంటర్ చేయరి ఈయనెవో తెలుసా మహమ్మద్ అలీ చుట్టపోడట కేంద్ర మన రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ వరికే కదా ఇఫ్తార్ విందుకు వస్తాడు దాని తర్వాత ఇంకా దేనికి వచ్చి మూడు సార్లు వాళ్ళ అల్లునికి వాళ్ళ మనవనికి సంబంధించిన ప్రెస్ మీట్కి వచ్చాడు ఇంకొక దానికి అబ్బా దేనికి వచ్చాడు మూడేసార్లు వచ్చాడు ప్రెస్ మీట్కి మా మా ఓం మంత్రి ఇక మరి నాలుగోసారి ఇప్పుడు ఒక్కడో రాడు సైఫన్ కోర్టు తీసుకెళ్తాడు కదా ర్యాగింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేయాలి వెనుకట కమ్యూనిస్ట్ పార్టీలు అది ఏంది మావోయిస్టులు ఉండి ఉండే నక్సలైజ్ నక్సలిజం భయం పోసుకునేది పెట్రోల్ తీసుకొచ్చి భోషకాలం పెట్టిపోయేది అప్పుడు ప్రజా కోర్టులో ఉండేవి ఆ భయం పోయింది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది వీళ్ళు ఏం చెప్తారంటే ఏ చల్ నా అయ్యా రాష్ట్ర అధ్యక్షుడు ఏ నా బాబాయ్ మంత్రి అరే నా తాతరాబాయ్ ముఖ్యమంత్రి ఇట్లా అయ్యో ఇది ఈ బల్పు కథలు ఇవన్నీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సైఫ్ను ఎన్కౌంటర్ చేస్తారా మరి ఈయన చదివిన చదువును మొత్తం డిస్క్వాలి డిస్క్వాలిఫై చేసి క్యాంపస్ నుంచి బహిష్కరించి ఇక ఇంకెక్కడ చదువుకోకుండా ఏమన్నా ముద్రేస్తాడా ఏంది అనేది చూడాలి కానీ ఇక్కడ ప్రీతికి నష్టం అయితే జరిగింది ఇది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరగాల్సింది అంతా జరిగింది ఇంకా నిందితుని పట్టుకొని ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది తెలియదు ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఇంజంలో అసలు ఇజ్జత్ పోయే కథ ఏం తెలుసా ఈయనకు సపోర్ట్గా కొంతమంది డాక్టర్లు నిన్న ధర్నా ఎత్తుండే ఊరినే ఇజ్జతగా పాడుగాను మనుషులుగా అన్న తింటుర్రా గడ్డి తింటురా అంటున్నారు తెలంగాణ సమాజం వాళ్ళని చూసి ఇక ఈ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువ ఇక యూనివర్సిటీలలో చాలా చోట్ల ర్యాగింగ్లు ఉన్నాయి అవి నడుతూనే ఉన్నాయి బయటికి కనబడనే ఏది లేదు మనం ఏదో చెప్తారు కానీ బయట అంతే రైట్ బీజేపీ కారణం మీటింగ్ పై బిఆర్ఎస్ దాడి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా బాల్కసుమాన్ అనుచరుల వీరంగా మంచిర్యాల జిల్లా ఆ సుద్దాలలో కరెంట్ కట్ చేసి బీజేపీ కార్యకర్తలపై పిడిగిద్దులు ఆ వి సిక్స్ వెహికల్ పైన దాడి చేసి అద్దాలు ధ్వంసం బాల్కసుమాన్ కబర్దార్ గూండాయిజం ఇక నడవది వివేక్ కేసీఆర్ ను సుమాన్ ను గద్ద దించేదాకా ఆ పోరాడుతానని హెచ్చరిక అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఆయన చెప్పిన కదా ఈ ఛానల్ పేపర్ ఈయనదే అందుకే ఈయన గురించి కరెంటు పోతుందంటే ఇక మరి అధికార పక్షం ఏం ఎత్తుంది ఇక గింతధారణంగా ఎత్తందా ఏ వాస్తవాలు ఏంది అనేది మనకు కూడా తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ పోడు పోలిస్ట్లలో నాన్ ట్రైబల్స్ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది వాళ్ళ చేతులలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు వీళ్ళ వివరాలు కేంద్రానికి పంపి ఆర్ఎఫ్ ఆర్ఓఎఫ్ఆర్ ఆ పట్టాలకు అనుమతి కోరే యోచనలో రాష్ట్ర సర్కార్ మండిపడుతున్న కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక చూసుకున్నాం ప్రశ్నల వర్షం నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ దర్యాప్తులో ఆ తేలిన అంశాలు కాల్ డేటా కీలకం ఆల్ టైంలో సునీల్ మీ ఇంట్లోనే ఎందుకున్నాడు ఆ టైంలో మరుసటి రోజు నిందితులు మీ ఇంట్లోనే ఫోను ఫోన్లో ఏపీ సీఎం సతీమణితో ఏం మాట్లాడారు వివేక హత్య కేసులో సిబిఐ వర్స ప్రశ్నలు ఢిల్లీ నుంచి పర్యవేక్షించిన ఉన్నతాధికారులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్లో బగ్గు బగ్గు ఇప్పుడు కథ రాజకీయం కోసం ఇట్లా చూస్తున్నారా ఇక జగన్ కు చుట్టుకునే సిబిఐ కుట్ర కథా స్క్రీన్ పై చంద్రబాబుపై బీజేపీలోని కోవర్టర్లతోనే మెసేజ్ ఆయన చెప్పినట్లు ఆడుతున్న సిబిఐ అధికారులు అవినాష్ పై ఆధారాలు లేవు వివేకను చుట్టూ ఉన్నోళ్ళే చంపారు ఆయన ఫ్యామిలీలో గొడవలు ఈ కోణంలో విచారణ జరిపారా అవినాష్ ను అరెస్ట్ చేస్తే దుర్మార్గమే సజ్జల వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక ఏపీ గవర్నర్గా నజీర్ ప్రమాణ స్వీకారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మరో ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇంకేమున్నాయనే చూద్దాం మొత్తానికి పదేళ్ల క్రితం పోయిన బైక్ ట్రాఫిక్ చలానలతో దొరికింది అని కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలెట్ చేసింది ఇట్లున్నది కథ ఇక వాళ్ళ చెల్లెను వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తుండు మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి కదా సైఫ్ అరెస్ట్ కాదు ఆయనను ఎన్కౌంటర్ చేయాలి ఆయనను ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేయాలి ఇదే డిమాండ్ రావాలి రైట్ అమృత్ పాల్ మరో బింద్రన్ వాలే వివాదాస్పదం అవుతుందట ఏంది అమృత్సర్ కేంద్ర కారగారం నుంచి విడుదలైన తర్వాత స్వర్గే దేవాలయం వద్ద వారిస్ పంజాబ్ దే అమృత్ అధినేత అమృత్ పాల్ అంటూ కూడా చూడాల్సిన అంశం మొత్తానికి ఏది ఇది నటుడు దీప్ సిద్ధు స్థాపించిన సంస్థకు సారధం దుబాయ్ లో వ్యాపారాన్ని వదిలి వచ్చి బాధ్యతలు ఏడాది వివదులు అనూహ్య స్థాయి ఎదుగుదల ఆ ఖలిస్థాన్ ఉద్యమాన్ని ఎగదోస్తూ అమృత్ ఇందిరాగాతే అమిత్ షాకు అంటూ వ్యాఖ్యలు పంజాబ్ లో తాజాగా తానపై దాడితో వార్తలోకి అంత విశ్వ వివాదాస్పదుడే ఇంకా సమాజంలోనే ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం నిశ్చింత దృష్టి అంటూ కూడా చూడొచ్చు నిన్న ఈయన అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్లకు కటార్లతోని కత్తులతోని రాడ్లతోని ఎట్లా బయలు తెలుసా అసలు ఘోరం ఇది ఇక మరి దేశంలో ఏం జరుగుతుందో అనేది ప్రధాని మోడీ కన్నా తెలుస్తుందో లేదో ఇక ఎర్ర బంగారం పసుపు మెరుపు అంటూ చూడొచ్చు నాన్ ఏసీ మెరప ఇక పసుపు పంటలకు రికార్డు ధరలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి వీటికి రికార్డ్ ధరలు ఉంటే అక్కడ అది ఉల్లిగడ్డకు రికార్డు ధర లేదు ఒప్పందం సరే అమలైతే బొగ్గు గని కార్మికులకు పదకొండో వేతన సవర్ణంపై జాప్యం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటుగా నమస్తే తెలంగాణలో కూడా ఆ న్యూస్ కాదు బోగస్ ఏఎన్ఐ పై దిస్ ఇన్ఫో ల్యాబ్ సంచలన కథము అంటూ కూడా చూడొచ్చు స్పోర్ట్స్ పేరిట చెప్పే వివరాలన్నీ భూటకమే ఇక లేని ఏదో సంస్థల పేరిట కల్పిత వార్తలు బీజేపీకి బాకా ఊదడమే అంతిమ లక్ష్యం ఏఎన్ఐ ఈ స్టోరీలను అలాగే అచ్చేస్తున్న సైట్లు దేశంలో ఫేక్ న్యూస్ వ్యాప్తికి ఇది కారణం అంటూ కూడా ప్రధాన సంబంధించి ఎలా చేసింది ఏం లేదు భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నది అనేది విజయవాడ మాజీ మేయర్ బిఏ బీఆర్ఎస్లోకి శకుంతల సహా పలువురు నేతలు పార్టీలోకి త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ చేరికలు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా సాక్షిలో ఏమేమి వార్తలు వచ్చినాయనే చూద్దాం ఇంకేమున్నాయి సేమ్ వార్తలే ఇక ఆర్టీసీ నష్టాలు పదకొండు వేల కోట్లు తెలంగాణ ఆవిర్భావంతో తర్వాత తొలి ఏడు నష్టం రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు అంటూ కూడా చూడొచ్చు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆది నుంచి నష్టాలే రాష్ట్ర విభజన అనంతరం పంచిన నష్టం వెయ్యి పైన ఇక పూర్తి స్థాయిలో పదకొండు వేల కోట్లకు సంబంధించి మొత్తం నష్టం వాటిల్లిందట రూపాయలకు సంబంధించి అనేది ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు సో ఓవరాల్గా చూసిలు కదా ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఆ అంశాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి అన్ని వివరాలను అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఇక దాంతోపాటుగా టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి దాంతో పాటు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే నెంబర్కి మీకు తోచిన సహాయాన్ని సపోర్ట్ కూడా చేయండి